తల్లిదండ్రులు చిన్న పిల్లలకు కొన్ని రిక్రియేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. వాటిలో ఒకటి ఈరోజు ఒక గేమ్ చూపిస్తాను. ఆ గేమ్ చూపించే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నాయుడమ్మ క్రియేటివ్ స్కిల్ ఛానల్ని. మనం ఇంట్లో ఉండి సరదాగా ఆడుకోవడానికి కొన్ని ఆటలు చెప్తాను. అందులో ఈ గేమ్ ఒకటి. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమిటంటే 2 కప్స్ మన కాఫీ కప్స్ కానీ లేక జ్యూస్ కప్స్ కానీ, ఒక దారం కండ మొత్తం అవసరం లేదు, దారం ఒకటి అవసరం. ఏ విధంగా ఆడాలి అనేది మీకు చేసి చూపిస్తాం. ముందుగా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుకు బ్యాక్ సైడ్ చిన్న హోల్ చేయాలి. పెన్ తోటి చిన్న హోల్ చేసుకోవాలి. దారం తీసుకొని ఈ విధంగా తీసుకొని లోపొచ్చిన దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఒక 2 మీటర్స్ దూరం తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కప్పును ఇట్లా డిజైన్ చేసుకోవాలి. దారం తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా గేమ్ ఆడాలో మీకు క్లియర్గా చెప్తాను. దారాన్ని 2 సైడ్ గట్టిగా పట్టుకోవాలి. 2 గ్రూప్స్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కప్పుని నోడితో ఎవరు ఊదుకుంటూ స్టార్టింగ్ పొజిషన్ వస్తారో వాళ్ళు ఈ గేమ్లో విన్నర్స్. ఇలా ఊదుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు వస్తారో వాళ్ళు ఈ గేమ్లో విన్నర్స్. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇలాంటి గేమ్స్ మీరు సరదాగా ఇంట్లో కూడా ఆడుకోవచ్చు. చూశారు కదా ఈ గేమ్ ఎలా ఆడాలో. మీకు ఈ గేమ్ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఆడండి. పిల్లలు చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని గేమ్స్ మీకు మరిన్ని వీడియోలో చెప్తాను, చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మొదలుపెట్టిన ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.